హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది సోషల్ సబ్జెక్ట్ ఎలా చదవాలి బ్రో, ఎలా చదివితే హై స్కోర్ వస్తుంది అని కామెంట్ చేశారు. నేను చాలామంది మ్యాథ్ సబ్జెక్ట్ గురించి ఎక్కువ కామెంట్ చేస్తారనుకున్నాను, కానీ సోషల్ సబ్జెక్ట్ గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, చాలామంది మ్యాథ్ సబ్జెక్టే చాలా టఫ్గా ఉంటుందని అనుకుంటారు, కానీ సోషల్ సబ్జెక్ట్ అనేది కూడా చాలా టఫ్ అండ్ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం అర్థమైతే ఆ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయగలరు, కానీ సోషల్ సబ్జెక్ట్ అలా కాదు. స్పెసిఫిక్ డేట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా గుర్తు పెట్టుకొని ఎగ్జామ్లో రాయాలి, లేదంటే మీరు రాసిన ఆన్సర్స్ పూర్తిగా రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అంటే భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్కి మీరు జస్ట్ 15 August 1947 అని రాస్తే సరిపోతుందా? లేదు కదా. ఇండిపెండెన్స్ గురించి డీటెయిల్గా రాయాలి, అంటే డేట్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్ అన్నీ డీటెయిల్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా రాయాలి, అప్పుడే హై స్కోర్ వస్తుంది. మీరు 15 August 1947కి బదులుగా 15 August 1940 అని రాశారంటే మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. దీనివల్ల మీ ఆన్సర్ రాంగ్ అని మార్క్స్ కట్ చేస్తారు, మీరు డిసప్పాయింట్ అవుతారు, ఆ సబ్జెక్టు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. అలా అని చదవకుండా ఉంటే హై స్కోర్ తెచ్చుకోలేకపోతారు. అయితే సోషల్ సబ్జెక్టుని ఎలా చదవాలి, ఎలా చదివితే ఎగ్జామ్లో హై స్కోర్ తెచ్చుకోవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు టఫ్గా అనిపించే సబ్జెక్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. కొంతమంది స్టూడెంట్స్కి సోషల్ స్టడీస్ అంటే ఏంటో తెలియదు. సోషల్ స్టడీస్ని మనం ఎందుకు చదువుతున్నామో తెలుసుకోకుండా చదివితే మీరెప్పటికీ ఆ సబ్జెక్టులో హై స్కోర్ తెచ్చుకోలేరు. అందుకే మనం ఫస్ట్ సోషల్ స్టడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ సోషల్ స్టడీస్? ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్లో హ్యూమన్ సొసైటీ అండ్ సోషల్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుంటాం. ఈ సబ్జెక్టులో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషాలజీ అండ్ సైకాలజీకి సంబంధించిన రకరకాల విషయాల గురించి నేర్చుకుంటాం. సోషల్ స్టడీస్ యొక్క లక్ష్యం ఏంటంటే స్టూడెంట్స్కి హ్యూమన్ బిహేవియర్, కల్చర్ డైవర్సిటీ అండ్ సోషల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. స్కూల్ ఏజ్ నుంచి ఒక ఎంగేజ్డ్ సిటిజన్గా మారేలా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. హిస్టరీ, గతంలో జరిగిన విషయాల గురించి తెలుసుకుంటాం. హిస్టరీ ద్వారా హ్యూమన్ లైఫ్, ఫ్యామిలీస్, గడిచిపోయిన కాలం గురించి స్టడీ చేసి ఇప్పటి సొసైటీకి అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం ఫ్రీడమ్ ఫైట్ గురించి హిస్టరీలో చదివి తెలుసుకున్నాం. అదే కనుక హిస్టరీ లేకపోతే మనం గడిచిపోయిన విషయాల గురించి తెలుసుకోలేకపోయే వాళ్ళం. హిస్టరీ మనకు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. జాగ్రఫీ, జాగ్రఫీని చదవడం ద్వారా న్యాచురల్ డిజార్డర్స్ని ఈస్టిమేట్ చేయడంలో సహాయం చేయడం నుంచి గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రాబ్లమ్స్కి ప్రతిస్పందనగా మార్పులు చేయడం వరకు మన ఎన్వైరన్మెంట్ ని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. క్లైమేట్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, న్యాచురల్ ఫినోమినియా, గ్లోబల్ పాపులేషన్ అండ్ మిగ్రేటింగ్ కంట్రీస్, రివర్స్, మౌంటైన్స్ అండ్ ఓషియన్స్, టోటల్గా ప్రపంచం ఎలా పనిచేస్తుందనే దానిపై నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. పొలిటికల్ సైన్స్, రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని స్టడీ చేయడమే పొలిటికల్ సైన్స్లో నేర్చుకుంటాం. ఈ పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ స్ట్రక్చర్, పొలిటికల్ బిహేవియర్, డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సివిక్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హ్యూమన్ రైట్స్ మీద అవగాహనని పెంచుతుంది. పొలిటికల్ సైన్స్ గనక లేకపోతే మనకు పాలిటిక్స్ గురించి ఎలా తెలుస్తుంది? ఒక ప్రైమ్ మినిస్టర్ ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటాడో, సీఎం అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలాంటి విషయాల గురించి మనం సోషల్ స్టడీస్లోనే తెలుసుకుంటాం. ఎకనామిక్స్, ఒక దేశ ప్రజల జీవనం అక్కడ లభించే వివిధ వనరులు, వస్తువుల సేవల మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి కంట్రీ గవర్నమెంట్ యొక్క లక్ష్యం తమ ప్రజలకు అన్ని రకాల రీసోర్స్ని చవకగా, న్యాయంగా
అన్ని వేళలో అందించడం. ఈ కంట్రీలో ఉన్న రీసోర్స్ ని ఎప్పటికప్పుడు స్టడీ చేసి వాటి నిల్వలని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఈ మొత్తం ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదే ఎకనామిక్స్. ఒక ప్రాంతంలో లభించే రీసోర్స్ ఎంత ప్రొడక్షన్ అవుతున్నాయి, ఎంత కాలం నిల్వ ఉంటున్నాయి, వాటి వినియోగం ఎంత జరుగుతుంది అనే విషయాలను ఎకనామిక్స్ లో మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా మార్కెటింగ్ లోని వినియోగదారులు కొనుగోలుదారుల మధ్య సంబంధాలను ఎకనామిక్స్ మనకు నేర్పిస్తుంది. దీంతో పాటు వివిధ కంపెనీల ప్రొడక్షన్ కోసం కేటాయించిన ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, వాటి యొక్క లేబర్ సిస్టమ్, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా మనం ఎకనామిక్స్ లో తెలుసుకుంటాం. ఇన్ని విధాలుగా మనకు సోషల్ స్టడీస్ నేర్పిస్తుంది. ఇప్పుడు మీకు సోషల్ స్టడీస్ ఎలా చదవాలో చెప్తాను. హౌ టు రీడ్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ అనేది టోటల్ గా థియరీ టైప్ లో ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ ని చదవడానికి బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఎగ్జామ్ లో ఆన్సర్ రాయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అయితే సోషల్ స్టడీస్ ని బోరింగ్ గా అనిపించకుండా ఇంట్రెస్టింగ్ గా అనిపించాలంటే ఇలా చదవండి. ఫ్రెండ్స్, మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా? న్యూస్ పేపర్ చదివినప్పుడు ఎప్పుడైనా బోరింగ్ గా అనిపించిందా? మ్యాక్సిమం ఎవరికి కూడా న్యూస్ పేపర్ చదివితే బోరింగ్ గా అనిపించదు. ఎందుకో తెలుసా? మనం న్యూస్ పేపర్ చదివే రూల్ అలా ఉంటుంది. అదే రూల్ ని సోషల్ స్టడీస్ ని చదవడానికి కూడా అప్లై చేద్దాం. మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎందుకు బోరింగ్ గా అనిపించదంటే, మనం మార్క్స్ కోసం గానీ ఎగ్జామ్ కోసం గానీ న్యూస్ పేపర్ చదవం. కేవలం న్యూస్ పేపర్లో ఏముందో తెలుసుకోవడానికి చదువుతాం. అదేవిధంగా సోషల్ స్టడీస్ ని కూడా చదవాలి. అంటే ఈ బుక్ లో ఏముంది, దేనికి సంబంధించిన విషయాలున్నాయి, ఎన్ని లెసన్స్ ఉన్నాయి అని బుక్ ని ఓపెన్ చేసి ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో హెడ్డింగ్ చదివినట్టుగా బుక్ మొత్తం చదివేయాలి. అలా చదివితే మ్యాక్సిమం 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ లో బుక్ మొత్తం కంప్లీట్ చేస్తారు. బ్రో, ఇలా చదివితే మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇలా చదివితే ఎగ్జామ్ రాయడానికి ఆన్సర్స్ తెలియదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఫ్రెండ్స్, ఇలా చదవడం వల్ల మీకు ఆ సబ్జెక్టులో ఏముంది, ఏ లెసన్స్ ఉన్నాయి, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అనేది, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుస్తాయి. నెక్స్ట్ టైం మీరు కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అప్పుడు మీకు చాలా టైం సేవ్ అవుతుంది. కొంతమంది ఈ విషయం తెలియక స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు చదువుతూనే ఉంటారు. ఇలా చదవడం ద్వారా చాలా సమయం వృధా అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానితో క్లియర్ గా అర్థమవుతుంది. మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో చాలా యాప్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం యూజ్ చేస్తామా? లేదు, కొన్ని మాత్రమే యూజ్ చేస్తాం. కానీ మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ మనకు తెలుసు. అదేవిధంగా మనకున్న సోషల్ స్టడీస్లో ఏ లెసన్స్ ఉన్నాయో అన్నిటి గురించి ఒక ఐడియా మనకు ఉండాలి. కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చెయ్యాలి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇలా బుక్ మొత్తం పైపైన చదవడం వల్ల ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ రాసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా చదివినా మన బ్రెయిన్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని ఎగ్జామ్లో రాస్తారు. ఫ్రెండ్స్, మీరు మీ టీచర్ క్లాస్లో లెసన్ చెప్పడానికి ముందే మీరు ఒకసారి బుక్ మొత్తం చదివేయండి. దీనివల్ల ఆ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని ఫాలో అయితే ఎగ్జామ్లో ఈజీగా హై స్కోర్ తెచ్చుకుంటారు. How to get high score in social studies. Important topics. ఫ్రెండ్స్, మీరు సోషల్ స్టడీస్ ని బుక్ మొత్తం చదవకుండా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే ఎక్కువ ఫోకస్ చెయ్యాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఎలా తెలుసుకోవాలంటే మీ టీచర్ ని అడగండి, లేదా మీ సీనియర్స్ ని అడగండి, లేదా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని కలెక్ట్ చేసుకొని అందులో ఏ క్వశ్చన్స్ వచ్చాయో తెలుసుకొని ఆ లెసన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యండి. కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు. బుక్ మొత్తం చదవడానికి ట్రై చేస్తారు. బుక్ మొత్తం చదవడం మంచిదే, కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఎగ్జామ్ లో హై స్కోర్ రావాలి కదా. అన్ని లెసన్స్ చదువుతూ కూర్చుంటే సమయం వేస్ట్ అవుతుంది. బ్రో, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు అడిగితే, మన తెలుగు అడ్వైస్ అనే వెబ్సైట్ లో కేవలం 29 రూపీస్ కే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 10th క్లాస్ TS AP అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్
ఇయర్ సెకండ్ ఇయర్ ఏపీటీఎస్ అన్ని క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. హై స్కోర్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి. 10th క్లాస్ ఏపీ వాళ్లకు సిలబస్ చేంజ్ అయింది, కానీ కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎలాంటి మైనస్ ఉండదు. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే ఐడియా మనకు వస్తుంది. జస్ట్ 29 rupees కే అన్ని క్వశ్చన్ పేపర్స్ మీకు వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. రివిజన్, చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడే. రివిజన్ అంటే చదివింది మళ్ళీ మళ్ళీ చదవడం కాదు, చదివింది మళ్ళీ మళ్ళీ చూడడం. మీరు ఈ రోజు ఒక టాపిక్ ని చదివారు, ఆ టాపిక్ ని మళ్ళీ 1 week తర్వాత రివిజన్ చేయాలి. ఇలా 1 week కి ఒకసారి మీరు చదివిన టాపిక్ ని రివిజన్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ వరకు ఈజీగా గుర్తుంటుంది. లేదా నెక్స్ట్ వీక్ తర్వాత ఆటోమేటిక్ గా మనం చదివిన విషయాలను మన బ్రెయిన్ మర్చిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఆన్సర్స్ నేర్చుకుంటారు, కానీ పర్ఫెక్ట్ రివిజన్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల నేర్చుకున్న ఆన్సర్స్ ని మళ్ళీ మళ్ళీ చదివి నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు నేర్చుకున్న ఆన్సర్స్ ని 1 week కి ఒకసారి రివిజన్ చేయకపోవడం వల్ల వాటిని మర్చిపోతుంటారు. సో మీరు 1 week ఒకసారి చదివిన వాటిని రివిజన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక సోషల్ స్టడీస్ అంటే ఏంటి, ఆ సబ్జెక్టు వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎలా చదివితే ఈజీగా హై స్కోర్ తెచ్చుకుంటారో తెలుసుకున్నాం. ఫైనల్లీ, మీకు ఈ వీడియో నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం గనక ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.